రాత్రి సమయం 7 గంటలవుతుంది. ప్రేమించుకున్న హసీనా అఖిల్ కలిసి ఒక హలీం సెంటర్ దగ్గర చికెన్ హలీం తింటూ ఉంటారు. బాగుంది కదా అఖిల్? చాలా బాగుంది హసీనా. నైట్ మీ ఊరికి వెళ్తున్నావు కదా, 2 రోజుల్లో తిరిగి వస్తావా? వస్తాను హసీనా. మా అన్నయ్య వదినకి మన ప్రేమ గురించి చెప్పి అమ్మా నాన్నల్ని ఒప్పించమని చెప్తాను. చెప్పి అక్కడే ఉండకుండా వెంటనే సిటీకి వచ్చేయి. హసీనా, నిన్ను వదిలిపెట్టి నేనుంటానని చెప్పు. ఇలా వెళ్ళి అన్నయ్య వదినలతో మాట్లాడి మళ్ళీ తిరిగి వెంటనే వచ్చేస్తాను అని హలీం తింటూ ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ మరుసటి రోజు సాయంత్రం వేళ పొలం గట్టున ఉన్న చెట్టు దగ్గర అఖిల్ ఎదురు చూస్తూ ఉంటాడు. పొలం పనులు ముగించుకుని అన్నయ్య రమేషు, వదిన అనామిక ఆ చెట్టు దగ్గరికి వచ్చారు. తమ్ముడు, ఏమైంది? ఇంటికి వెళ్లకుండా ఈ చెట్టు దగ్గరికి రమ్మని చెప్పు. ఏమైంది అఖిల్ బాబు, నాకు మీ అన్నయ్యకి నువ్వేవైనా చెప్పాలి అనుకుంటున్నావా? అవును వదిన, నువ్వు అన్నయ్య నేను చెప్పేది జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఆ తర్వాత అమ్మకు చెప్పి మీరే అమ్మను ఒప్పించాలి. అర్థమైంది తమ్ముడు. ఆ అమ్మాయి పేరేంటి, ఏం చేస్తూ ఉంటుంది, తన తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? ఏమండి, అఖిల్ బాబు ఏదో చెప్పాలనుకుంటే మీరేంటండి ఏదో అమ్మాయి అంటున్నారు, వివరాలు అడుగుతున్నారు? అన్నయ్య అడుగుతుంది కరెక్టే వదిన. నాతో పాటు పనిచేసే ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించాను అని అఖిల్ చెప్పగానే రమేష్ అనామిక ఆశ్చర్యంగా ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటారు. అయోమయంగా అఖిల్ వైపు చూస్తారు. ముస్లిం అమ్మాయి అని కంగారు పడకండి, తను చాలా మంచమ్మాయి, మనతో బాగా కలిసిపోతుంది, మానవత్వం ఉన్న అమ్మాయి. ఒక విధంగా చెప్పాలంటే నేను ఈరోజు ఇలా ప్రాణాలతో ఉన్నానంటే తనే కారణం అన్నయ్యా అని చెప్పగానే రమేష్ కంగారు పడతాడు. అంతలా ఏమైంది తమ్ముడు? అన్నయ్య, ఒకరోజున ఆఫీస్కి ఆలస్యమైందని బైక్ మీద వేగంగా వెళ్తూ ఉంటే స్కిడ్ అయ్యి కింద పడ్డాను. తలకి దెబ్బ తగిలి స్పృహలేను. అప్పుడు ఈ ముస్లిం అమ్మాయి నన్ను చూసి హాస్పిటల్కి తీసుకెళ్లి సేవలిచ్చేసి నన్ను మళ్లీ మామూలు మనిషిని చేసింది అని చెప్పగానే వాళ్ళిద్దరికీ కళ్ళ వెంట కన్నీళ్ళొస్తాయి. ఇంత జరిగితే మాకు చెప్పాలి కదా అఖిల్ బాబు, ఇంతమంది ఉండగా అనాథలాగా అలా హాస్పిటల్లో ఎలా ఉన్నావో. చెప్తే కంగారు పడతారు వదినా, మీరు నిదానంగా ఉండలేరు. ఇక అమ్మాయితే హాస్పిటల్ అని కూడా చూడకుండా పెద్ద ఎత్తున ఏడుపు మొదలు పెడుతుంది, అందుకే మీకు చెప్పలేదు. పోనీలే తమ్ముడు, నువ్వు ప్రాణాలతో ఉన్నావు, మాకదే చాలు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి రక్తమిచ్చి నన్ను కాపాడిన ఆ దేవతని నేను ప్రేమించటం తప్ప అన్నయ్యా? ఏమాత్రం కాదు తమ్ముడు. అయితే అమ్మని నాన్నని మీరిద్దరే ఒప్పించాలి. నువ్వేమి బాధపడకు అఖిల్ బాబు, అత్తమామల సంగతి నేను చూసుకుంటాను కదా. ఇక పదండి, ఇంటికెళ్దాం, చీకటి పడిపోతుంది కదా అని చెబుతూ ఉండగా అఖిల్ సెల్ఫోన్ మోగుతుంది. చూస్తాడు, హసీనా కాలింగ్ అని పడుతుంది. అన్నయ్య, తను మీతో మాట్లాడతానంటుంది, మాట్లాడండి. నేనే మాట్లాడాలి తమ్ముడు. అఖిల్ బాబు నాకివ్వు, హసీనాతో నేను మాట్లాడతాను అని చెప్పి అఖిల్ దగ్గర నుంచి సెల్ఫోన్ తీసుకుని మాట్లాడుతుంది. హలో హసీనా, బాగున్నావా చెల్లి? బాగున్నానక్క, మీరు అనామిక కదా? అవును చెల్లి, అనామికనే మాట్లాడుతున్నాను. అఖిల్ బాబు మీ ప్రేమ గురించి చెప్పాడు, మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. మరి అత్తయ్య మామయ్య ఒప్పుకుంటారా అక్క? అక్క అని మనసారా పిలిచావు చెల్లి, నిన్ను కోడలుగా ఒప్పుకోకపోతే నేను ఆయనకి విడాకులిస్తాను. అయ్యో అక్క అని హసీనా అనామిక సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. జాగ్రత్తగా ఉండు చెల్లి, అఖిల్ బాబు రేపొస్తాళ్లే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనామిక. అఖిల్ బాబు, హసీనా మాటల్ని బట్టి చూస్తూ ఉంటే నిన్ను తను ఎంతలా ప్రేమిస్తుందో, మన కుటుంబంలోకి రావాలని ఎంతలా ఆరాట పడుతుందో నాకు అర్థమవుతుంది. మరో విషయం వదిన, తన తల్లిదండ్రులు ఈ మధ్య కాలంలోనే చనిపోయారు, తనిప్పుడు హాస్టల్లో ఉంటుంది, మా ఆఫీస్లోనే పనిచేస్తుంది. హసీనాకి చెప్ప అఖిల్ బాబు ఈ అనామిక అక్కుందని అని చెప్పగానే అఖిల్ చాలా సంతోషపడతాడు. అక్కడి నుంచి ముగ్గురు ఇంటివైపు నడుస్తూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం చిన్న కొడుకు అఖిల్ సిటీకి వెళ్తుంటే తల్లి శరద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. వచ్చి 2 రోజులు కూడా కాలేదురా చెన్నాడా, తిరిగప్పుడే వెళ్ళిపోతున్నావు, ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదరా. రంజాన్ పండుగకు వస్తాను కదా మమ్మీ, అప్పుడు ఉంటానులే. రంజాన్ పండుగకు వస్తావా,
అప్పుడు హాలిడేస్ ఏమైనా ఉంటాయా ఏంటి బాబు? ఉంటాయి నాన్న. రెండు రోజులు సెలవులు దొరికినా సరే నువ్వు మా దగ్గరకు వచ్చే బాబు. తప్పకుండా వస్తాను మమ్మీ. అన్నయ్య వదిన, నేను వెళ్ళొస్తాను, మీరు మాత్రం మాట్లాడి నాకు చెప్పండి. అలాగే తమ్ముడు. అఖిల్ బాబు జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పగానే అఖిల్ ఇక ఇంటి నుంచి బయలుదేరుతాడు. యామయ్యా మనం గుడి వరకు వెళ్ళొద్దాం పదండి. గుడికా? ఎందుకత్తే ఇప్పుడు గుడికి? అవునమ్మా, ఇప్పుడు గుడికెందుకు? పెదబాబు చిన్నాడికి జాబ్ వచ్చింది, పెళ్ళిడు వచ్చింది, ఆడనెత్తి మీద 4 అక్షంతలు వేసేస్తే ఇక బాధ్యత తీరిపోద్ది. ఆ తర్వాత ఒక మూల కూర్చొని కృష్ణ రామ అంటే జీవితం గడిపేస్తాను. అది కదత్తయ్య, వెళ్ళి కోళ్ళకి దానా పెట్టుకోళ్ళా. అది కదమ్మా, అనమిక చెప్పేది కూడా ఒకసారి వినొచ్చు కదా. అవును శారదా, కోడలు చెప్పేది కూడా వింటే బాగుంటుంది అని చెప్పిన భర్త ప్రసాద్ మాటని కాదనలేక, చెప్పవే కోళ్ళ, నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావు, అసలేంటి సంగతి? అఖిల్ బాబుకి చెప్పకుండా సంబంధాలు చూడడం అంటే అంత మంచిది కాదని నా అభిప్రాయం అత్తయ్య. అవునమ్మా, అనామిక చెప్పింది కూడా నిజమే కదా. తమ్ముడు సిటీలో జాబ్ చేస్తున్నాడు, ఇప్పుడు అసలు వాడికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో కూడా తెలీదు. తమ్ముడికి చెప్పకుండా మీరు ఒక అమ్మాయిని చూసి నచ్చి మాటిస్తే ఆ తర్వాత ఇబ్బంది పడాలి కదా నాన్న. అవును పెదబాబు, నేనింత దూరం ఆలోచనే చేయలేదు. రంజాన్కి వస్తానని చెప్పాడు కదా సరదా, కొన్ని రోజులేగా ఉంది, చూద్దాన్లే. కొడుకు రాగానే వాడిని అడిగి తెలుసుకుని ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. ఇక మీరందరూ ఒకటయ్యాక నేను చేసేదేముంది, అట్టాగే కానివ్వండి అని చెప్పగానే అనామిక రమేష్ ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు. శారద అక్కడి నుంచి బయటున్న కోళ్ల దగ్గరికి దానా పట్టుకుని వస్తుంది, గంప తీస్తుంది, అక్కడున్న 2-3 కోళ్లకి దానా వేస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున అఖిల్ హసీనాని తీసుకుని ఇంటికి వస్తాడు. అది చూసి శారద దంపతులు షాక్ అవుతారు. ఓ క్షణం తర్వాత కోపంగా, చెన్నబాబు ఏంట్రా ఇది? అఖిల్ బాబు, నువ్విలా చేస్తావనుకోలేదు. అమ్మా, నాన్న, అన్నయ్య వదిన మీకు చెప్పలేదా? నేను హసీనా విషయం అన్నయ్యకి వదినకి చెప్పాను, ఇప్పుడు కూడా మీరు ఒప్పుకున్నారని అన్నయ్య ఫోన్ చేసి చెప్తేనే హసీనాని తీసుకొచ్చాను. తమ్ముడు నువ్వు టెన్షన్ పడకు, నేను ఇంతవరకు అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పలేదు, హసీనాని చూపించి చెప్పాలి అనుకున్నాను. అవును అఖిల్ బాబు. అత్తయ్య మావయ్య ఒకసారి ఆయన చెప్పేది జాగ్రత్తగా వినండి, అప్పుడు చెప్పండి అఖిల్ బాబు చేసింది తప్పని చెప్తే హసీనా తనకి తానుగానే వెళ్ళిపోతుంది అని చెప్పగానే రమేష్ శారద దంపతుల్ని ఇంట్లో కూర్చోబెట్టి, అమ్మా, సిటీలో జాబ్ చేసుకుంటున్న మన అఖిల్కి ఒకరోజున యాక్సిడెంట్ అయిందంట. అప్పుడు హసీనా వచ్చి మన అఖిల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి తన రక్తం ఇచ్చి మరీ కాపాడిందంటమ్మా. ఇద్దరిని చూడండి, ఆ జంట చూడముచ్చటగా ఉంది, ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా లేదు అని చెప్పగానే శారద అఖిల్ని హసీనని చూస్తుంది. రమేష్ చెప్పినట్టుగానే వాళ్ళిద్దరూ చూడముచ్చటగా చిలకా గోరింకల్లా కనిపిస్తారు. అత్తయ్య మీరెప్పుడో ఒక మాట అంటుంటారు గుర్తుందా, ఎవరికి ఎవరన్నది విధాత ఎప్పుడో రాసి పెడతాడని. ఇలా మన అఖిల్ బాబు జీవితం హసీనాతో రాసి పెట్టుంటాడని మీరెందుకు అనుకోకూడదు అని అనామిక చెబుతుంటే హసీనా శారదా ప్రసాద్ దగ్గరికి వచ్చింది. వాళ్ళిద్దరికీ దండం పెడుతూ, అత్తయ్య వద్దని మాత్రం చెప్పకండి, అఖిల్ లేకుంటే నేను బ్రతకలేను, నన్ను కోడలిగా ఒప్పుకోండి, మీరు మెచ్చుకునేలా ఇంటి పని వంట పని చేస్తాను, మిమ్మల్ని బాగా చూసుకుంటాను. అత్తయ్య నాకు తెలిసినంత వరకు మన అఖిల్ బాబుకి ఇంతకంటే మంచి అమ్మాయిని మీరైతే తీసుకురాలేరు. అవును శారదా, అఖిలు హసీనా ఇద్దరిని చూడు, ఈడు చూడు బాగున్నారు, ఇద్దరిని అట్ట చూడ్డానికి 2 కనులు సరిపోవనుకో అని అందరూ కలిసి శారదని ఒప్పించేలా చేస్తారు. ఇక హసీనా ఇంట్లో అనామికతో కలిసి అన్ని పనులు చేస్తుంది. ఒకరోజున, మమ్మీ నీకు హలీం తినాలనుందా? నాకు మాత్రం ఉంది బాబు, హలీం తిని ఎన్ని రోజులైందో. హసీనా హసీనా అని పిలవగానే అనామిక హసీనా ఇద్దరూ వాళ్ళ దగ్గరికి వస్తారు. వదినా నువ్వు కలిసి చికెన్ హలీం చేయండి, కోళ్లు బయటున్నాయి అని చెప్పగానే, చెల్లి హలీంకి ఏమేం కావాలో చూస్తూ ఉండు, నేను వెళ్ళి కోళ్ళను పట్టుకొస్తాను అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హసీనా కట్టెలపోయి దగ్గర కూర్చుంటుంది. అనామిక కోళ్ళని పట్టుకుని వెళ్తుంది. అనామిక హసీనా ఇద్దరూ కష్టపడి చేసిన
చికెన్ హలీంని ఆ ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అలా పేద అత్తాకోడల ఇంట్లో చికెన్ హలీం పండుగ జరుగుతుంది. ఇది వాళ్ళ కదా. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఎండలు బాగా ముదిరిపోవటంతో పేద కోడలు అనామిక ఒక చెట్టు కింద బండి పెట్టుకుని చల్లని నిమ్మకాయ జ్యూస్ అమ్ముతూ ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేదు, రండి బాబు రండి. చల్లని నిమ్మకాయ జ్యూస్ సిద్ధంగా ఉంది. గ్లాస్ 10 రూపాయలు, జంబో గ్లాస్ 15 రూపాయలు అని అంటుంటే ఆ చెట్టుకి కొద్ది దూరంలో ఉన్న గోలీ సోడా కొట్టు నడిపే శ్యామల కోపంగా అనామికాని చూస్తూ తనలో తాను, ఇదెవరో కాని 10కి 15కి చల్లని నిమ్మకాయ జ్యూస్ అమ్మడం మొదలుపెట్టింది. నా గోలీ సోడాకి పెద్ద బొక్క పడింది. ఇది ఇలాగే నిమ్మకాయ జ్యూస్ అమ్ముతుంటే నా గోలీ సోడాని నేనే కొట్టుకుని రోజుకొకటి తాగుతూ ఉండాలి. ఇలా కాదు, ఏదొకటి చెయ్యాలి. ఇలా అనుకుని తన కొట్టులో ఉన్న డబ్బును తీసుకుని కొట్టుని మూసి అనామికా దగ్గరికొచ్చింది శ్యామల. ఏవక్క, నీకూడా చల్లని నిమ్మకాయ జ్యూస్ కావాలా అని అనామిక అడగగానే తన దగ్గర ఉన్న డబ్బుల కట్టల్ని బండి మీదకు విసురుతుంది శ్యామల. ఆ డబ్బుల కట్టల్ని తీసుకున్న అనామిక, అక్క, పారేసుకునేంతగా డబ్బులు నీ దగ్గరుండొచ్చు, కానీ ఏరుకునే పరిస్థితిలో మాత్రం నేను లేను. దేవుడు దయతో, మా అత్తయ్య ఆశీర్వాదంతో నేను ఈ నిమ్మకాయ జ్యూస్ అమ్మే బండి పెట్టుకున్నాను. బ్రతకడానికి కావలసిన డబ్బులు వస్తున్నాయి. పిల్లలతో, అత్తమామలతో సంతోషంగా ఉంటున్నాను. కానీ నేను కూడా నా కుటుంబంతో సంతోషంగా ఉండాలి కదా అనామిక. ఉండొద్దని నేను అడ్డుపడ్డం లేదు కదక్క. నా నిమ్మకాయ జ్యూస్ని నమ్ముకుంటున్నాను. నీ గోలీ సోడా నువ్వమ్ముకో. ఎవరికి రావాల్సిన లక్ష్మీదేవి వాళ్ళ దగ్గరికి ఎంత ఇష్టంగా వస్తుంది కదా. అంతకుముందు బాగానే వచ్చేది. ఎప్పుడైతే నువ్వు నిమ్మకాయ జ్యూస్ బండి పెట్టావో అప్పటినుంచి లక్ష్మీదేవి నా దగ్గరికి రావడం లేదు. మొత్తం నీ దగ్గరికే వస్తుంది అని అంటుండగా అనామిక బండి దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు. యమ్మా, 2 జంబో గ్లాసులుండా నిమ్మకాయ రసం ఇవ్వు అని అనగానే శ్యామలి ఇలా అంటుంది. ఓ అన్నలు, ఇంత ఎండలో వచ్చారు కదా, నిమ్మకాయ రసం నీళ్ళు ఏం తాగుతారు చెప్పండి. అదిగో అక్కడ నా గోలీ సోడా కొట్టుంది కదా, పదండి, కూల్ కూల్గా ఉండే చక్కని గోలీ సోడాని కొట్టిస్తాను అని శ్యామల అంటుంది. అప్పుడు రామన్న, వదిలేదల్లి, ఇప్పుడు ఈ గాలి జోడాలేం వద్దు, ఈ నిమ్మకాయ రసం నీళ్ళే కావాలి. మేమిక్కడే దావుతాం, అయినా నువ్వు నీ కొట్టు దగ్గర ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు ఆ వ్యక్తి. అప్పుడు శ్యామల ఏమీ మాట్లాడలేకపోతుంది. అనామిక 2 జంబో గ్లాసుల నిండా నిమ్మకాయ జ్యూస్ పోసిస్తుంది. వాళ్ళు తాగుతూ ఉంటారు. శ్యామల కోపంగా అనామికాని చూసుకుంటూ డబ్బుల కట్టలతో ఆవేశంగా, ఇంటికెళ్ళి శారదని కలుస్తాను, ఈ డబ్బులు శారదకిస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక ఇంటి ముందున్న చెట్టు కింద చల్లగా ఉండటంతో మంచం వేసుకుని శారదా ప్రసాద్ ఇద్దరు కూర్చున్నారు. ఏమో ఈ శారదా, కోడలొక్కతే ఆ నిమ్మకాయ రసం అమ్ముతుంది కదా, నువ్వెళ్తే బాగుంటుందోయ్. కోడలికి ఎంతో కొంత సాయం చేసిన దాన్ని అవుతావు కదా. అదే మాట నేను కూడా అంటున్నానండి. మీరిలా కూర్చోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. కొడుకు రమేష్ ఒక్కడే వ్యవసాయం పనులు ఎంతగా చేస్తాడు చెప్పండి. మీరు కూడా వెళ్ళి కొంచెం సహాయం చేయకూడదు. నేను వస్తాను బాబు అంటే కొడుకు, వద్దులేనాన్న, ఆసరే ఎండలు బాగా కాస్తున్నాయి, వడదెబ్బ కొడితే కోలుకోవడం కష్టమవుతుంది, ఉన్నదో లేదో తిని ఇంటి పట్టునే నేడలో ఉండండని నన్ను కనీసం రానివ్వడం లేదు కదా శారదా. నిన్ను కొడుకు ఎలా పొలం దగ్గరికి రానివ్వడం లేదో, నన్ను కూడా కోడలు అలాగే నిమ్మకాయ రసం బండి దగ్గరికి రానివ్వడం లేదన్నమాట అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే సమయానికి డబ్బుల కట్టలు పట్టుకుని శ్యామల వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది. వాళ్ళు కూర్చున్న మంచం మీద డబ్బులు కట్టల్ని వేస్తుంది. శారదా ప్రసాద్ ఇద్దరు ఆ డబ్బుల్ని శ్యామలని ఆశ్చర్యంగా చూస్తారు. కావాలంటే ఇంకా ఇస్తాను, ఇప్పుడు మాత్రం ఈ 2 కట్టలు తీసుకోండి. డబ్బులు ఇస్తున్నావంటే మాతో ఏదో పాప పని చేయించాలని చూస్తున్నావని అర్థమైంది. ఆ పనేంటో కూడా చెప్పు. నీ కోడలు పెట్టిన నిమ్మకాయ జ్యూస్ బండిని అక్కడి నుండి తీసేయమని చెప్పండి. ఎందుకు తీసేయాలి? ఆ చెట్టు నువ్వు పెట్టింది కాదు. ఆ చెట్టున్న స్థలము నీ తాతలు తండ్రులు నీకు దానంగా ఇచ్చింది కాదు, అది అందరిది. ఆ చెట్టు కింద ఎవరైనా ఏవైనా ఎట్టాంటి వ్యాపారమైనా చేసుకోవచ్చు. ఈ మాట మన ఊరు పెద్ద మనిషి ధర్మయ్య గారే చెప్పారు కదా. అది కాదు శారదా, తక్కువ డబ్బులు పెట్టి లెమన్ జ్యూస్ అమ్మితే ఇక నా దగ్గర
పాతిక రూపాయలు పెట్టి గోలీసోడ ఎవరు తాగుతారు చెప్పు? అది మాకు సంబంధం లేని విషయం కదా. చూడక్క, ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎవరి తలనొప్పి వాళ్ళది. అందుకని నీకు తలనొప్పి వస్తే నువ్వు మందు రాసుకోవాలి, లేకపోతే మాత్రమే వేసుకోవాలి. అంతేగాని ఇలా నా దగ్గరకు వచ్చి నువ్వు నాకు మందు రాసుకో, మాత్రేసుకోంటే ఎట్టా చెప్పు? నేను నీ కోడలు అమ్ముతున్న లెమన్ జ్యూస్ గురించి మాట్లాడుతుంటే నువ్వేమో తలనొప్పి అంటున్నావు, మందు అంటున్నావు, మాత్రంటున్నావు. ఏ మాత్రం సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు ఎందుకు? చూడు శ్యామల, మా పెళ్లి జరిగి 25 పై మాటే. నాకే తన మాట అర్థం కాదు. అందుకే చెప్తున్నాను, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపో, లేదంటే కోపం వస్తుంది. అప్పుడింక మాట్లాడుకోవడాలుండవు, ఈ మర్యాద కూడా ఉండదు అని కోపంగా చెప్పగానే శ్యామల ఏమీ మాట్లాడకుండా తన డబ్బుల కట్టెల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చీకటి పడుతూ ఉండగా రమేష్ అనామిక లెమన్ జ్యూస్ బండి దగ్గరికి వచ్చాడు. ఏవండి, మీరెందుకు వచ్చారు? పొలం పనులతో అలసిపోయి ఉంటారు కదా. ఏం లేదులే అనామిక, ఇంకా జ్యూస్ ఉందా? అయిపోయిందా? అయిపోయిందండి, ఇంకా నేనే ఇంటికి బయలుదేరదామని అనుకుంటున్నాను, మీరే వచ్చారు. సరే పద, బండి మీద కూర్చో, నేను బండిని నడతాను గాని. వద్దండి, ఎవరైనా చూస్తే బాగుండదు. బాగుండకపోవడానికి నేనేమి మొక్కు మొహం తెలియని వాణ్ణి కాదుగా. అయినా నువ్వేమి ఎవరో బండి మీద వెళ్ళటం లేదు కదా. నా భార్యను తీసుకెళ్తున్నాను, ఉదయం నుంచి నిలబడే ఉండుంటావు కదా, కాళ్ళావుతూ ఉంటాయి గాని కూర్చో అనామిక. ఎవరో ఏదో అనుకుంటే మనకెందుకు చెప్పు. మీరెంత మంచివారండి, నా బాధని మీరు అర్థం చేసుకుని నన్ను బండి మీద కూర్చొని తీసుకెళ్తానంటున్నారు. నీ కళ్ళు నువ్వెలా ఉన్నవన్నది నాకు చెప్తాయి అనామిక, నువ్వు ముందొచ్చి కూర్చో అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా ఆ బండి మీద కూర్చుంటుంది. రమేష్ బండిని నెడుతూ అనామికతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక మరుసటి రోజున శ్యామల ఎలాగైనా లెమన్ జ్యూస్ అమ్ముతున్న అనామికాని దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకుంది. ఆ రెండు డబ్బు కట్టల్ని తీసుకుని ఊరి పెద్ద మనిషి ధర్మయ్య దగ్గరికి వెళ్ళింది. ఏమిటి శ్యామలమ్మ ఇలా వచ్చావు? అయ్యా, మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలయ్యా. ఇక్కడ మనమే ఉన్నాం గాని చెప్పమ్మా, ఏమిటి నీ సమస్య? అనామిక బాబు. ఏమంటుంది నిన్ను? నీ గోలీ సోడా వ్యాపారానికి అడ్డుపడుతుందా, లేదా నిన్నక్కడ అమ్ముకోవద్దనేమని అంటుందా? లేదు బాబు, అలా ఏమీ అనడం లేదు. మరి ఎవరైనా నీ దగ్గరకొచ్చి గోలీ సోడా తాగుతుంటే ఎందుకీ శ్యామల దగ్గర తాగుతున్నారు? ఈ గోలీ సోడా కంటే నేను అమ్ముతున్న లెమన్ జ్యూసే బాగుంటుందని చెప్పి తాగుతున్న వాళ్ళని నీ కొట్టు దగ్గర నుంచి తీసుకెళ్లిపోతుందా? అయ్యో బాబుగారు, ఆ అనామిక అలాంటి పనులు ఎందుకు చేస్తుందో చెప్పండి. మరి అనామికనే సమస్య అని చెప్పావు? ఏమీ లేదయ్య గారు, నేను పెట్టుకున్న గోలీ సోడా దగ్గరే తను తను లెమన్ జ్యూస్ బండిని పెట్టుకుని చాలా తక్కువ ధరకి అమ్ముకుంటుంది బాబు. అదేమి తప్పు కాదు కదా శ్యామల, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ జీవించాలి. కానీ ఇలా ఎదుటి వాళ్ల వ్యాపారం చెడగొట్టాలని చూస్తే ఏమవుతుందో ఇప్పటికైనా నీకు అర్థమైందా? అర్థం కాలేదు బాబు. కావాలంటే ఈ డబ్బులు తీసుకుని అనామికకి అక్కడ మాత్రం బండి పెట్టుకోవద్దని చెప్పండి. నీకు అర్థం కాదులే, అర్థమైతే నువ్వు ఇంత దూరం ఎందుకు వస్తావు? కాలేదు కాబట్టి ఈ డబ్బులు కట్టలు పట్టుకుని నా దగ్గరికి వచ్చావు. ఈ డబ్బులు నీ దగ్గరే పెట్టుకో. అనామిక బండిని అక్కడి నుంచి తీయించాలనే దురుద్దేశంతో నీ పనిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నా. అదే, అలాంటి ఆలోచన చేయకుండా దేవుడిచ్చినంత వ్యాపారం అనుకుంటూ నువ్వు ముందుకెళ్తే ఎంతో కొంత డబ్బులైనా వచ్చేవి అని ధర్మయ్య చెప్పగానే శ్యామలకి ధర్మయ్య చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇంతకాలం సమయం వృధా చేయకుండా కనీసం తన వ్యాపారం తను చేసుకున్నా కొంత డబ్బైనా వచ్చేదని అప్పుడు బాధపడ్డం మొదలు పెడుతుంది. నన్ను మన్నించండి బాబు, ఎంతకాలం నా వ్యాపారం నేను చేసుకోకుండా చాలా సమయాన్ని వృధా చేశాను, ఇక నుంచి బుద్ధిగా చేసుకుంటాను బాబు అని చెప్పి అక్కడి నుంచి శ్యామల ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతుంది. ఇక అక్కడ చెట్టు కింద కోడలు అనామిక తన లెమన్ జ్యూస్ బండి పెట్టుకుని నిమ్మకాయ రసం అమ్మటం మొదలు పెడుతుంది. లెమన్ జ్యూస్ తాగాలనుకున్న వాళ్ళు అనామిక లెమన్ జ్యూస్ దగ్గర తాగుతూ ఉంటారు. గోలీ సోడా తాగాలి అనుకుంటున్న వాళ్ళు శ్యామల కొట్టు దగ్గర చూస్తారు. ఇక అప్పుడే శ్యామల అనామిక బండి దగ్గరికి వస్తుంది. అనామిక, నువ్వు చెప్పేది నిజమా? గోలీ సోడా గురించి అడుగుతున్నారా? అడుగుతున్నారక్క, చాలా మంది వస్తున్నారు, కావాలంటే నీ కొట్టు దగ్గర నిలబడిన వాళ్ళని చూడక్క అని అనామిక చెప్పగానే శ్యామల తన కొట్టు వైపు చూస్తుంది.
కొందరు గోలీ సోడా కోసం నిలబడ్డం కనిపిస్తుంది శ్యామలకి. అలా చూడగానే శ్యామల చాలా సంతోషపడుతుంది. చాలా థ్యాంక్స్ అన్నమిక, ఇక నుంచి మనం కలిసి కట్టుగా వ్యాపారాలు చేసుకుందాం. నా గురించి అడిగితే నువ్వు చెప్పు, నీ వ్యాపారం గురించి అడిగితే నేను చెప్తాను. సరే అక్క అని అనామిక అనటంతో శ్యామల సంతోషంగా తన గోలీ సోడా కొట్టు దగ్గరికి వెళ్తుంది. అలా ఆ రోజు నుంచి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.